పోలవరం ప్రాజెక్టుకు కొర్రీలు పెట్టి 2013-14 అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయల చేంజ్, దీనికే మీరు ఆమోదింపజేసేసుకుంటూ మాకు పంపించండి అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ అనేది కేంద్ర జలశక్తి శాఖకు ఒక లేఖ రాసిన తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ నవంబర్ 2వ తేదీ ఒక సమావేశం ఏర్పాటు జరుగుతుంది. ఆ సమావేశానికి అథారిటీకి సంబంధించిన అథారిటీ చైర్మన్తో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాసు, జలశక్తి దగ్గర నుండి కానీ వివిధ రంగాల నుంచి ప్రముఖులు అంటే వివిధ శాఖల నుండి కానీ కీలకమైన ఉన్నతాధికారులు దానికి హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎజెండా ప్రధానంగా ఖచ్చితంగా 55,000 కోట్ల ప్రకారం 2017-18 సవరించిన అంచనాలు ఏవైతే ఉన్నాయో ఆ అంచనాల ప్రకారమే దాన్ని ఆమోదింపజేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్, మరి కేంద్ర ఆర్థిక శాఖ మాత్రం 20,000 కోట్ల రూపాయలకే జలశక్తి శాఖ ఒప్పుకుంటూ మాకు పంపించాలని చెప్పి వాళ్ళు. ఇదంతా చూసిన తర్వాత ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా రక్తం కనుక మరకపోతే ఇటువంటి దుర్మార్గమైన ఈ దుష్ట ఒక జల దారుణమైన కేంద్ర ప్రభుత్వాన్ని చూసిన తర్వాత రక్తం కనుక మరకపోతే నిజంగానే అసలు వాళ్ళు అంటే మినిమం ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా కనుక కన్సిడర్ చేయలేమేమో అనిపిస్తుంది. ఒక పోలవరం రిలేటెడ్ కొర్రీలని కాదు, ఆంధ్రప్రదేశ్ను విభజించిన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రజలకు వాళ్ళు చేస్తున్న అన్యాయం కాలరు బట్టి మెడబట్టుకొని కనీసం నిలదీసే వాళ్ళు ఒక్కరు కనుక లేక, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్క నాయకుడు కనుక అటువంటి దమోన నాయకుడు లేక ఇంత దారుణంగా అన్యాయం చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఆంధ్ర పార్లమెంట్లో విభజించినప్పుడు కానీ అరే అది హైదరాబాద్ను కోల్పోతే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి అనేది తెలుసుకున్న తర్వాత దానికి ప్రతిఫలంగా అన్నట్టు పారిశ్రామిక రాయితీల కోసం అన్నట్టు ప్రత్యేకంగా ప్రత్యేక హోదా రిలేటెడ్ ఒకటని వెనకబడి జిల్లాలకు బుందేల్ఖండ్ ప్యాకేజ్ అని, పోలవరం అని చెప్పి రామాయణపట్నం పోర్ట్ అని చెప్పేసి ఇన్ని కనుక వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కనుక చట్టంలో పెట్టే టైం కూడా లేదు వాళ్ళకి, అక్కడ చట్టంలో పెట్టే టైం కూడా లేకుండా పోలవరం అయితే పెట్టారు. మిగిలిన వాటికి చట్టంలో పెట్టే టైం కూడా లేకుండా అప్పుడు ప్రధానిగా ఉన్న వ్యక్తి అరే ప్రధాని సాక్షాత్ పార్లమెంట్లో అని చెప్పిన తర్వాత పార్లమెంటే మాట ఇచ్చిన తర్వాత ఇంకా ఇది మాట ఎక్కడికి పోతుంది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అప్పుడు అనుకున్నారు పార్లమెంట్లో. అప్పుడు మళ్ళీ ఇది కనుక చట్టంలో పెడితే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి, చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాలి, ఇవంతా ఇబ్బందికర, లోక్సభకు వెళ్ళాలి, పార్లమెంట్కి వెళ్ళాలి, రాజ్యసభ నుండి, ఇదంతా ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది, కనుక విభజన అనేది లేట్ అయిపోతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఇదంతా తతంగం ఎందుకని చెప్పి అప్పటికిప్పుడు హడావిడిగా ఇచ్చేశారు. సరే పార్లమెంటే మాట ఇచ్చింది, ప్రధానే మాట ఇచ్చింది కదా, తర్వాత వచ్చి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు అని చెప్పి. కానీ దేశానికి నరేంద్ర మోదీ లాంటి ఒక నియంతృత్వమైన ఇంత దుర్మార్గమైన ప్రధాని దేశానికి వస్తాడని చెప్పి అప్పుడు పార్లమెంట్ ఊహించింటే కదా. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంత దారుణం అన్యాయం చేస్తారని చెప్పి 2014లో ప్రధాని అయిన తర్వాత కనీసం పార్లమెంట్ అసలు ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని రెస్పెక్ట్ చేస్తే కదా, వీటన్నింటినీ కనుక కన్సిడరేషన్లోకి తీసుకొని ఇచ్చిన మాటలను ఎగ్జిక్యూట్ చేయడానికి ఆయన ఎప్పుడైనా ప్రజాస్వామ్యాన్ని కనీసం రెస్పెక్ట్ చేసేట్లా కనిపించాలి కదా. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంత దారుణంగా ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చారు, ఆ తిరుపతిలో కూర్చు ఊగుతూ సాగుతూ ఆస్కార్ నటుడి లెవెల్లో చూపించారు. ఆస్కార్ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు భారతదేశ తరపున, ఈసారి ఆస్కార్కు ఏమంటారు సినిమాలు కాకుండా మన ప్రధానమంత్రిని మన ఆంధ్రప్రదేశ్ నాయకులు ఉన్నారు చాలామంది, వీళ్ళను పంపించాలి మంచిగా సుమారుగా అవార్డులు కానీ వస్తాయి ఆస్కార్ నటుల లెవెల్లో. అంత జీవించేసి అంత వచ్చేసి వచ్చిన తర్వాత ఏమీ ఎగ్జిక్యూట్ కాలేదు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అని చెప్పి ముస్టి 50 కోట్లు ఇచ్చి ఆ 50 కోట్లు కానీ మళ్ళీ వెనక్కి తీసుకొని ఒక పోర్టు లేదు, ప్రత్యేక హోదా ఊసి లేదు, పోలవరం అంటే మళ్ళీ ఇప్పుడు ఇంత దారుణం అవుతుంది. ఇంత అన్యాయంగా చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీళ్ళు ఏం చేస్తుండ్రు, ఆ నువ్వే నేను చిన్నపిల్లలు కదా శాట్లెట్ల కోసం గుంజుకున్నట్లు, ఆ కులాయిల దగ్గర ఆడోళ్ళు కదా కొట్లాడుకున్నట్లు ఎంతసేపు ఉన్న వీళ్ళు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ దాటి బయటకు పోలేకున్నారు. 2014 తర్వాతనే కనుక ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు కొంతవరకైనా సజీవంగా ఉండే అప్పుడు ప్రతిపక్షంగా నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మరో రాజకీయ పార్టీ నడుపుతున్నట్టు పవన్ కళ్యాణ్, వీళ్ళైనా కనుక కనీసం కొంత దగ్గరైనా వాటి గురించి మాట్లాడుతుంది, వాటి గురించి ఉచ్చరిస్తుంది, కొన్ని సభలు పెడుతుంది, సమావేశం పెడుతుంది, ఏదో ఒక పొలిటికల్ ఎజెండాతోటైనా కనుక అవన్నీ కొంతవరకు సజీవంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. అప్పుడున్న ప్రభుత్వం ఏమో వీటి మీద పోరాటాలు ఉద్యమాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టే చివరికి అప్పటి ముఖ్యమంత్రి గారే సాక్షాత్ ఏం ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది, ఏమొచ్చింది వాటికి, ఏమొచ్చింది వీటికి, ఏమొచ్చింది చెప్పి ఇంతలా కనుగుడ్లు వేసుకొని చెప్పి చాలా తీవ్రంగా ఉరిమే ఇవన్నీ కనుక తీసి పక్కన పెట్టేసుకుంటూ వచ్చేసి ఏం జరిగింది, అంత దారుణం కాకపోతే ఏది ఎగ్జిక్యూట్ కాలేదు. మళ్ళీ అప్పుడు పోయిన సంవత్సరం ఇద్దరు కనుక కలిసి 4 సంవత్సరాలు ప్రభుత్వం నడిపింది, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ సంవత్సరం ఎన్నికల కోసం బయటకు వచ్చేసి డ్రామాలు ఆడిరి, నరసెన్స్ వేసుకుని ఒక డ్రామాలు. సరే ఇప్పుడు ప్రభుత్వం అంతా, ఇప్పుడు ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, నెక్స్ట్ ప్రతిపక్ష పార్టీలు అయినప్పుడు ఏవైతే ఉంటాయో వీళ్ళు ఏమైపోయినా కంటికైనా కనపడలేదు.
కనీసం ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం సఖ్యతతోనో ఇంకేదనో ఇంకేదనో వాళ్ళు కనుక విభజన హామీలను నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నప్పుడు, వాటిని కనుక వాటిని అవాయిడ్ చేస్తూ వస్తున్నప్పుడు, వాటిని కనుక నెగ్లెక్ట్ చేస్తూ వస్తే పట్టించుకోనప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా వీళ్ళేం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కలిపి నిలదీస్తూ ఉండాలి. అది ఒక రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి నిబద్ధత. ఇక్కడ ఏమైందనంటే, అన్యాయం చేసిన వాళ్ళు, ద్రోహం చేసిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు నులిమిన కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళిద్దరు చెరవ భుజం మీద పెట్టుకొని ఊరేగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. అదేదో వాళ్ళ కదా విమర్శిస్తే అపవిత్రమైనట్లు, వాళ్ళ కదా విమర్శిస్తే అమ్మో ఇంకేదో అయిపోతుంది అన్నట్లు కనీసం పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. గొంతు కోసి, తడిగుడతో గొంతు కోసే వాళ్ళని పువ్వులు పెట్టి చూసుకోవడం ఏంటి? ఈ దుర్మార్గం ఏంటి? ఇంత అన్యాయం ఏంటి? ఇంత లొంగుబాటు ఏంటి? ఇంత బలహీనమైన నాయకత్వం ఏంటి? ఎందుకు రాజకీయాలు వెళ్ళిపోవచ్చు? అఫీషియల్గా ప్రజలు మోసం చేయడం ఎందుకు? కళ్ళ ముందు కనిపించుకుంటూ కనుక ఇంత దారుణంగా పోని ప్రభుత్వం వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళతో సాన్నిహిత్యం అంటున్నారు, ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు ఎన్డీఏలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చినా కూడా వాళ్ళు బయటకు వచ్చిన బిల్లుకైనా వీళ్ళు మద్దతు ఇస్తున్నారు. కేంద్రంతో సాన్నిహిత్యం కావాలంటారు. అయ్యి మీరు ఏం సాధించారా అంటే ఏం సాధించలే. కేంద్రం నుంచి ఏం సాధించారు? చివరకు పోలవరానికి మొత్తం ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్ విభజన హామీ ఊసులు లేవు, ఏం కథలు లేవు, ఏం సాధించలే, ఏం సాధించి చివరికి అప్పులు కావాలన్నా కనుక ఇంకేవో కొర్రీలు పెడుతున్నారు, అవి ఫాలో అవ్వండి అంటున్నారు. ప్రపంచ బ్యాంక్ నిబంధనలు అంటున్నారు, అవి ఫాలో అయితే అప్పులు ఇస్తామంటున్నారు. ఆ అప్పులు తెచ్చుకోవడం కోసం ఈ బిల్లులకు మద్దతు ఇస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళు పరిపాలించిన ఈ 16-15 నెలల కాలం నుంచి కనుక అదే పరిస్థితే గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలు కూడా. మీరు కనుక నెక్స్ట్ ఇంకేమైనా కనుక వాళ్ళ నుంచి రావాల్సినంత ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయగలుగుతా, ఎంతవరకు తీసుకెళ్తానో చాలా కీలకం కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకా సరే, ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు వీళ్ళేం చేస్తున్నారా అని అంటే, వీళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా అయింది అంటే, ఇంత బలహీనమైన నాయకులు, ఇంత దారుణం. నేను చెప్పాను కదా, అధికార పక్షం అంటే అధికారం అధికారం కోసం, సాన్నిహిత్యం కోసం వెళ్తూ ఉంటారు. డైరెక్ట్గా వ్యవస్థలతో ఢీ కొట్టలేరు కాబట్టి ప్రతిపక్షాలు వీళ్ళకేమైంది దూకుడికి వెళ్ళచ్చు కదా. వీడు జగన్మోహన్ రెడ్డి గారిని అటు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ ముందుకు వెళ్ళచ్చు కదా. ఏమైంది? ఇంత భయపడుకుంటూ ఇంత దారుణంగా లొంగిపోయి వాళ్ళ దగ్గర ఏవో వ్యవస్థలు ఉన్నాయని చెప్పి, విచారణ సంస్థలు ఉన్నాయి, ఎక్కడ మన మెడకు వస్తాయో, ఎక్కడ మన వరకు కేసులు వస్తాయని చెప్పి ఇంత భయపడి లొంగిపోయి వీళ్ళు ఎందుకు రాజకీయాలు చేయడం? మళ్ళీ ప్రజాప్రతినిధులు ఎలగబెడుతున్నట్లు వీళ్ళకు పెద్ద కవరేజ్లు, బిల్డప్లు, అవి ఇవి ఇవన్నీ తగలడి, ఒక్క విమర్శ లేదు, ఒక కథ లేదు. ఇంత అన్యాయం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలను సజీవంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతిపక్ష అధికార పక్షమే ఉంది. వాళ్ళ అవసరాల కోసం ఎప్పుడు పోతూనే ఉంటారు. పోయిన నేను అదే చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ అంతా, లాస్ట్ 5 ఇయర్స్ కనుక టీడీపీ అట్లనే పోయింది, ఫస్ట్ 4 ఇయర్స్. ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లే పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మరి మార్చుకుంటారో, సాధించగలుగుతారో, పోరాటం చేస్తారో, నిలదీస్తారో, ఏమో దానికి భవిష్యత్తు కాలం సమాధానం అని చెప్పాలి. మరి వీళ్ళేం చేస్తున్నారు? ఏం చేయట్లే. ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ ఒకటి ఈయన గురించి మాట్లాడుకోవడం కనుక ఒక 2 నిమిషాలు టైం వేస్ట్, మీరుగా నన్ను క్షమించండి, ఈయన గురించి ఉచ్చరించుకోవడం కోసం, ఈ విషయంలో ఉచ్చరించడం కూడా అప్పటి వరకు వచ్చే కొంతవరకు ఉద్యమాలంటే కొన్ని 2-3 సమావేశాలను పెట్టి అడిగే చేశా. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఈయన అన్ని వదిలిపెట్టేసి ఆ బీజేపీ కార్యకర్త కాళ్ళలో ముళ్ళు దొరికితే ఈయన వంగి నోటితో బీకుతున్నాడు దాన్ని. అదే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో బాకులు గుల్చుతున్నా కనుక కోల్చని నాకు ఓటేరా, ఓటేకుంటే ఇట్లా అనుభవించని అన్నట్లుంది ఆయన పరిస్థితి. ఇంత దారుణంగా ఏమన్నా ఏం చేసినా ఒక మాట లేదు, ఒక కథ లేదు, ఏమీ లేదు. మిగతా ఏమైనా కనుక చెప్పాను కదా, బీజేపీ వాళ్ళకి ఇంత ఏమైనా జరిగిందనుకుంటే ఈయన ఎక్కలేని వీరావేశం ప్రదర్శిస్తున్నాడు ఆ ట్విట్టర్లలో. ఎందుకంటే మీకు నాయకులు, వీళ్ళ నాయకులు, వీళ్ళకి అభిమానులు, మళ్ళీ అభిమానులు తలా తోకా లేకుండా తిక్కమొహాలు వేసుకొని మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఒకటి చేస్తూ ఉంటారు, పిచ్చి మొహాలు వేసుకొని. ఇవన్నీ కనుక కనీసం ఒక నాయకుడు తర్వాత కమిట్మెంట్, కనీసం ఆంధ్రప్రదేశ్ హక్కులు రిలేటెడ్ అని ఇంత ఇబ్బందుల్లో ఉంది, అప్పులు ఇంత దారుణంగా పెరిగిపోతున్నాయి, నెల నెల జీతాలకే నానా కష్టాలు పడాల్సి వస్తుంది, జీతపు 1వ తేదీ నుంచి 5వ తేదీ జీతం ఇవ్వాలంటే అంతకుముందు ఈ నెల లాస్ట్ వరకు కనుక ఆ ఢిల్లీ పర్యటనకు వెళ్ళేసి అక్కడైతే అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, ప్రతి వారం వారము కానీ ఆ ఆర్బీఐ నుంచి కనుక అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఏంది అదంతా కనుక. ఇంత వ్యవహారాల మధ్య రాష్ట్రానికి రావాల్సిన రాకుండా ఏం చేద్దామనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళు మీ రాజకీయ ప్రయోజనాల కోసం భవిష్యత్ తరాలను నాశనం చేస్తున్నారు. కలవని కనిపిస్తుంది కదా, 2014లో అప్పటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనే ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం చేసేసా. ఇప్పుడు కానీ వీళ్ళు ఇదే పని చేస్తూ ఉన్నారు. ఏముంది, అప్పుడు నాశనం చేసిన కాంగ్రెస్ ఏముంది, ఎక్కడ ఇళ్లలో కూర్చున్నారు. ఇప్పుడు అన్యాయం చేస్తున్న వీళ్ళుగానే ఏముంది, 10-20 ఏళ్ళ తర్వాత ఎక్కడ ఉంటారో కనపరారు. కానీ జనాల నేతను మాత్రం శటకోపం పెట్టేసి వాళ్ళ జీవితాలు మాత్రం నాశనం చేస్తూ పోతుంటారు. వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు రాజకీయాలు చేస్తుంటే మనం చూస్తూ ఎదుగో ఇలా ఆవేశం, ఏమీ చేసుకోలేక ఫ్రస్ట్రేషన్ చేసుకొని ఇలా ఊరేగాల్సిన పరిస్థితి ఇచ్చి